స్వీట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఓకే ఈ లోగో అయితే మనం అయితే క్రియేట్ చేయబోతున్నాం చాలా సింపుల్ గా ఈజీగా చెప్తాను చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇంట్రెస్ట్గా ఉండే చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం లాస్ట్ లాస్ట్లోకి అయితే చూసి చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే టూ యాప్స్ అయితే కావాలి ఈ వీడియో చేయాలంటే కంపల్సరీ ఆ టూ యాప్స్ ఏందనేది కూడా చెప్తాను మనకు పిక్సెల్ యాప్ దాంతోపాటు అలర్ట్ మోషన్ ఓకేనా క్రైన్ మాస్టర్లో చేసుకున్న నో ప్రాబ్లం నేను ప్రీసెట్ పెడతాను అందులో మీ యొక్క లోగో కానీ ఎలాంటివి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి నో ప్రాబ్లం నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా ఏదైనా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ ఈ బాక్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ గ్యాలరీ రిక్లిన తర్వాత డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను దాన్ని యాడ్ చేద్దాం ఈ ఇమేజ్ అయితే ఉంటుంది యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసిన తర్వాత దీని అయితే న్యూ టెక్స్ట్ ఉంది కదా దాన్ని డబల్ ట్యాప్ చేసి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఆర్సేపు పెడుతున్నాను మాక్సిమమ్ త్రీ లీటర్స్ అయినా లేకపోతే టూ లీటర్స్ అయినా పెట్టనిగా ట్రై చేయండి దానికంటే ఎక్కువ ఏం సూట్ కాదు కాబట్టి మ్యాక్సిమం చెప్పాను కదా త్రీ లేకపోతే టూ ఓకేనా దీన్ని జూమ్ చేద్దాం ఇక్కడ స్కోల్ చేస్తే ఏ ఆప్షన్ ఉంటుంది అందులో ఇక్కడ స్కోల్ చేస్తే ఏ ఉంది కదా ఏ దగ్గర వచ్చి ఇక్కడ మనకు మై ఫాంట్లో వచ్చి ఫాంట్ యాడ్ చేసుకోండి ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి ఓకే నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది నేను వేరే వేరే ఫోల్డర్లో పెట్టాను కాబట్టి నేను వేరే ఫోల్డర్లో పెట్టాను అది కూడా చూపిస్తాను ఓకే ఈ ఫోల్డర్లో పెట్టాను ఈ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడైతే ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో సెలెక్ట్ చేశాను యాడ్ సెలెక్టెడ్ అని ఉంది కదా సెలెక్ట్ చేశాను ఫాంట్ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా వస్తుంది రాకపోతే కొంచెం వెతకండి నేను ఒకటి ఇదే ఫాంట్ అనుకుంటాను ఓకే ఈ ఫాంట్ ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే దీని అయితే మనమైతే జూమ్ చేద్దాం ఓకే ఎంత అవసరం ఉందో అంతవరకు జూమ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఈ బాక్స్ సారీ ఈ ఈ ఆల్రెడీ మనకు ఏ అలోనే ఉంటుంది ఇక్కడ టెక్స్చర్ ఉంది కదా అందులోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ఒక కాయిన్ అయితే ఇస్తాను ఓకేనా డెఫినెట్లీ ఒక కాయిన్ అయితే ఇస్తాను ఈ కాయిన్ ఇస్తాను ఈ కాయిన్ని సైజ్ తక్కువ చేసుకోండి ఎత్తా చాలు ఇంతనే దీన్ని ఓకే సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది కొంచెం జరిపితే జరపండి కానీ వద్దు ఇంతే బాగుంది చాలు ఓకేనా ఇప్పుడు మనకైతే ఏం చేద్దామంటే బాగా సెట్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఎంబాక్స్ అనే ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి ఎంబాక్స్ని ఆన్ చేసుకోండి ఆన్ చేస్తే మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది చూడండి ఓకే అంటే కొన్ని మొబైల్కి వర్క్ చేస్తుంది ఎంబాక్స్ కొన్ని మొబైల్కి వర్క్ చేయదు అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎంబాక్స్ అలాగే ఉంచి కొంచెం సైజ్ తక్కువ చేద్దాం సైజ్ తక్కువ చేసుకోండి అలా ఉన్న పర్వాలేదు దీన్నే మనం డూప్లికేట్ చేద్దాం ఓకేనా డూప్లికేట్ చేసి ఒకటి కనిపించకుండా ఏదో ఒక సైడ్ పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ ఉంటు ఉంటుంది ఓకేనా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఆల్రెడీ డూప్లికేట్ ఒకటి రియల్ ఒకటి రెండు ఉంటుంది ఇక్కడ మనకు కింద రాంగ్ అండ్ రైట్ ఐకాన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి రెండుని టిక్ చేసుకోండి టిక్ చేసి ఇక్కడ మళ్ళీ సెంటర్లో ఆప్షన్ క్లిక్ చేస్తే ఓకే ఓకే సెలెక్ట్ చేస్తే కొన్నిసార్లు రాదు అప్పుడు మనం ఏం చేయాలంటే రాకపోతే కొంచెం సైజ్ తక్కువ చేద్దాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒక నిమిషం బ్యాగ్ తీసుకుందాం దీన్ని ఓకే కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి సైజ్ తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది అది ఓకే ఇలా వచ్చింది నో ప్రాబ్లం వచ్చి దీన్ని ఇలాగైతే చేసుకోండి ఓకే మళ్ళీ రాలేదు నేను ఎంతవరకు చేస్తానో చూస్తూనే ఉండని వస్తుంది అది డెఫినెట్లీ ట్రై చేస్తాను నేను ఇంకా రాలేదు అంటే కొన్ని కొన్నిసార్లు చాలా సార్లు ఇది మనకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే ఇది కరెక్ట్గా వస్తుందని రూల్ లేదు ఇప్పుడు చూడండి వచ్చింది ఓకేనా ఇలా అన్నిసార్లు ట్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు దానికి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మనకు ఈ బాక్స్ ఉంది కదా మళ్ళీ ఈ బాక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసి అది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది ఓన్లీ లోగో మాత్రమే సేవ్ చేసుకోండి పైన త్రీ డాక్ట్స్ మనం క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి డిఫాల్ట్కి వెళ్ళి ఆల్టా పెట్టి సేవ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకు లోగోనే అవసరం ఆ కాయిన్ అవసరం లేదు కాయిన్ నేను ఆల్రెడీ ఇస్తాను మీకు ఓకే మా ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను అలర్ట్ మోషన్ది ఓపెన్ చేసుకోండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న మీకు ప్రాజెక్ట్ ఉంటుంది అందులో లోగో మాత్రమే చేంజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఇలాగైతే ఆర్షేప్ లోగో ఉంటుంది కాయిన్ ఉంటుంది ఓకే ఇదే కాయిన్ మీరు టెక్స్టర్లో ఏదైతే చేంజ్ చేశారో ఈ కాయిన్ ఉంటుంది ఈ లోగోని ఈ లో కొన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం ఫస్ట్ కాపీ చేసి దీన్ని డిలీట్ చేద్దాం లోగోని స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ కానీ మీ యొక్క లోగో యాడ్ చేసుకోండి ఓకేనా మీ యొక్క లోగో యాడ్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు నేనేమి యాడ్ చేయడం లేదు ఓకే కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి వచ్చేస్తుంది అంతే ఉంటుంది ఓకే మళ్ళీ బ్యాక్ వద్దాం ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టూ కరెక్ట్ టూ సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫైవ్ సెకండ్ వీడియో అయితే ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి ఓకే ఈ వీడియో ఉంటుంది ఇక్కడ మనకు తలపతి సార్ ఫోటో అనేది కనిపిస్తుంది ఆ ఫోటో కనిపించకుండా ఇక్కడ మనకు ఇంత నుంచి కట్ చేసి మళ్ళీ ఆ లైన్ దగ్గర వద్దాం వచ్చిన తర్వాత కిందికి తీసుకొద్దాం ఆ కాయిన్ కిందికి ఓకే ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కాయిన్ ఆటోమేటిక్గా వస్తుంది మనకు ఎంతలో కావాలో అంతలో ఉంటుంది ఓకే దాని తర్వాత ఇక్కడ ఆర్ట్ షేప్ క్రియేషన్ అని వచ్చేసింది ఓకే దాని తర్వాత క్రియేషన్ గురుజీ ఉంది కదా ఈ క్రియేషన్ గురుజీ కూడా మీరు పిక్సెల్ ల్యాబ్లోనే చేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఇది కూడా పిఎన్జి ఉంది ఇక్కడ చూడండి డిలీట్ చేస్తే పీఎన్జి ఉంది ఇది ఓకే మరి మళ్ళీ టెక్స్ట్ అనుకోవద్దు పీఎన్జిని గోల్డెన్ కలర్లో నేను పిక్సెల్ లాభలో చేసిన మీరు కూడా మీ యొక్క నేమ్ ట్యాక్ అయితే కింద పెట్టుకొని దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మీ యొక్క నేమ్కి పేస్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు మనకు గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాయిన్ ఉంది పాటు లోగో ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే కాయిన్కి ఆటోమేటిక్గా అలాగే ఉంచండి ఎందుకంటే దీనికి మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను అది కొంచెం డార్క్గా ఉంది కాబట్టి ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఎక్స్పోజర్ గామా యాడ్ చేసినప్పుడు ఇంకా లుక్ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు ఏదైతే కాయిన్ ఉందో పైన సారీ లోగో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో చేశారో దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం ఓకే యాడ్ చేస్తే ఇక్కడ మనకు అంత మ్యాచింగ్ అయితే వస్తలేదు నో ప్రాబ్లం మనం మ్యాచింగ్ చేద్దాం నేను చేస్తాను ఓకే ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ అయితే ఉంది దాన్ని అలాగే ఉంచి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం అని యాడ్ చేద్దాం ఓకే అవసరం అది యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఎక్స్పోజర్ గామాలో ఎక్స్పోజర్ని పెంచుకోండి మ్యాచింగ్ అవుతుంది చూడండి కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది ఓకేనా నో ప్రాబ్లం మీరు వరవాల్సిన అవసరమే లేదు ఓకేనా మ్యాచింగ్ అయింది కదా బ్యాక్ వద్దాం బ్యాక్ బ్యాక్ వస్తే స్టార్టింగ్లో ఆడి లోగో వస్తుంది దాని తర్వాత ఈ వీడియో వస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ లోగో వస్తుంది కింద మీ నేమ్ అయితే పెట్టుకోండి ఇక్కడ మాత్రం మనం ఒక వీడియో అయితే యాడ్ చేద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను అంటే స్మాల్ ఫైర్ ఉంటుంది ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి ఇంకోటి బ్లడ్ వీడియో కూడా ఇస్తాను దాన్ని యాడ్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి బ్లడ్ బ్లడ్ ఇమేజ్ ఇస్తాను వీడియో కాదు ఆ ఇమేజ్ని మీరు పిఎన్జి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెడితే అయిపోతుంది మ్యాక్సిమం అయిపోతుంది మ్యూజిక్ కూడా ఇస్తాను మ్యూజిక్ కూడా కింద ప్లస్ సెకండ్ ఆ ఐడియోలోకి వెళ్ళిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసి ఓకే యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి అంతే ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి చెప్తాం మళ్ళీ అర్థం చేయి